हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल पलनाडु टिप्स एंड रुचुलु। ई रोज नेनु तैयार चेयबोये रेसिपी वच्चेसि कैप्सिकम टमाटा मसाला करी अंडी। दीनि एला तैयार चेसुकुंदामो, दीनिकि कावाल्सिन पदार्थालु एंटो तेलुसुकुंदामा। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु कैप्सिकम, टमाटा, आनियन, एंडु कोब्बरी पोडि, वेरुशनगितुलु, चिंतपंडु, धनियाल पोडि, गसगसालु, कोंचेम चेक्क, लवंगं, पसुपु, उप्पु, कारं, अल्लं वेल्लुल्लि पेस्ट्, आयिल्, पोपु दिनुसुलु, एंडु मिरपकायलु, करिवेपाकु। नेनु क्याप्सिकम वच्चेसि 1/2 किलो तीसुकुन्नानंडि। दीनिकि पेद्द सैज टमाटालु 3 कट् चेसि पेट्टुकोन्नानु, आनियन् वच्चेसि 2 कट् चेसुकुन्नानंडि। दीनि एला तयारु चेद्दामा तेलुसुकुंदामा फ्रेंड्स। इप्पुडु दीनि एला तयारु चेसुकुन्नामो तेलुसुकुंदामंडि। मुंदुगा स्टव् वेगिंचि कलाई पेट्टि 1 स्पून आयिल् वेसि मसाला अने दाने प्रिपेर चेसुकुंदाम। हाफ कप पल्लीलु, वीटिनि कोंचेम एर्रगा वच्चेटट्लुगा फ्राई चेद्दाम। तर्वात दींट्लो एंडु कोब्बरी, गसगसालु याड चेसुकुंदामंडि। इवि कोंचेम फ्राई अय्यायि कदा, इप्पुडु दींट्लोने मन गसगसालु याड चेद्दाम। गसगसालु कोंचेम फ्राई अय्यायि काबट्टि एंडु कोब्बरी अनेदि चिवर्लो वेद्दामंडि। एंदुकंटे इदि आल्रेडी नेनु पोडि चेसि पेट्टुकुन्न एंडु कोब्बरी कदा, मिक्सी वेयडानिकि ईजीगा उंटुंदि। इला नेनु पोडि चेसुकुन्नानंडि, लेकपोते ముక్కలైన వేసుకోవచ్చు గాని। ఇది లాస్ట్ లో వేసి తొందరగా ఫ్రై అవ్వకుండా ఉంటుంది, తర్వాత మాడిపోతుంది కొబ్బరి కదా। ఇవి ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యాయి కదండి। ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి। ఇప్పుడు ఇది చల్లారింది కదా ఫ్రెండ్స్, దీంట్లో 4 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు వేసి కొంచెం చింతపండు వేసి దీన్ని మెత్తగా వచ్చేటట్లుగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి। ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి। దీన్ని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని మరో కళాయి పెట్టుకుందామండి। ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీని కూరకు సరిపడా ఆయిల్ వేయాలండి। దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి మసాలా కర్రీ కదా। ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండు మిర్చి, ఇసి చక్కగా ఇది ఫ్రై అయ్యాక వేపుకోవాలండి। ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేద్దామండి। ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయింది కదండి, దీంతో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము। ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాంట్లో క్యాప్సికమ్ టమాటా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్। ఇప్పుడు ఆనియన్స్ నేను కొంచెం మగ్గాయి కదండి, ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేద్దాం। పసుపు వేసి కలిపిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయింది ఫ్రెండ్స్। దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి చక్కగా కలుపుకోవాలండి। క్యాప్సికమ్ ముక్కలు వేసి ఇప్పుడు దీంట్లోనే కొంచెం salt కూడా వేద్దాము। చక్కగా ముక్కలకి అంత salt పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషస్ మగ్గబెట్టుకోవాలండి। ఇప్పుడు క్యాప్సికమ్ కొంచెం మగ్గాయి కదండి, ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు యాడ్ చేద్దాము। టమాటా వేసి ఇప్పుడు కర్రీకి సరిపడ కారం అనేది ఇక్కడ యాడ్ చేసుకుందామండి। కారం అనేది అవర్ టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు చక్కగా ముక్కలకి కారం, టమాటా ముక్కలు, ఉప్పు అంతా కలిసేలాగా చక్కగా ఇంకొకసారి కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని టమాటా మెత్తబడిన దాకా
తగ్గించుకోవాలండి. ఇప్పుడు క్యాప్సికం టమాటా ముక్కలని చక్కగా మగ్గాయి కదండి. ఇక్కడ చూడండి ఆయిల్ కూడా బయటికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ అనేది దీంట్లో యాడ్ చేసుకుందామండి. చక్కగా ఈ గ్రేవీ అనేది ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ కూడా మనకి పైనకి వచ్చేసి కర్రీ ఉడికినట్లే. ఇప్పుడు దీంట్లో మనం ఒక కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీని చక్కగా కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మన కోసం వేడివేడి గుమగుమలాడే క్యాప్సికం టమాటా కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు మన కోసం వేడివేడి క్యాప్సికం టమాటా మసాలా కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి బిర్యానీలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.